ఆలయ చరిత్ర. క్రీస్తు శకం 1715 సంవత్సరంలో శ్రీ దొడ్ల అన్నారెడ్డి అనే సామాన్య రైతు చెంగల్పట్టు జిల్లాలోని రణపుత్తూరు అనే గ్రామం నుండి బుచ్చిరెడ్డిపాలెం గ్రామమునకు వచ్చి స్థిరపడి అప్పటి ప్రభుత్వం వారి మన్ననను పొంది దువ్వూరు పరగణ మరియు కందుకూరు పరగణాలకు పరిపాలనాధికారిగా నియమింపబడెను. ఆయన మనవడైన శ్రీ దొడ్లరామిరెడ్డి పరమ రామభక్తి పరాయణుడు. ఆయనకు ఒకనాడు కల్లో శ్రీ స్వామివారు కనిపించి, బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో స్థిర నివాసమునకై నాకు ఒక దేవాలయమును నిర్మించమని ఆదేశించారు. క్రీస్తు శకం 1765 సంవత్సరంలో శ్రీ దొడ్ల రామిరెడ్డి గారు దేవాలయానికి శంకుస్థాపన గావించి 1784 సంవత్సరంలో తమ స్వంత నిధులతో రాతి కట్టడములతో నిర్మాణం పూర్తిగావించారు. నిత్య కైంకర్యములకై కొన్ని వందల ఎకరాలను పలు గ్రామాలలో దానమును సంగిరి. అప్పటి నుండి దొడ్లవారి కుటుంబీకులు ఈ దేవాలయమును పరిపాలించుచున్నారు. దేవాలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు, శ్రీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీ ఆండాల్ అమ్మవారు, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ఆళ్వార్లు కొలువై ఉన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు భక్తులు విచ్చేస్తూ ఉంటారు. శ్రీ స్వామివారు భక్తుల కోరికలను తీర్చుతూ భక్తుల పాలట కొంగు బంగారమై ఉన్నారు. దేవాలయ విశిష్టత. దేవాలయము 2 ఎకరముల విస్తీర్ణంలో నిర్మితమై గాలిగోపురం 100 అడుగుల ఎత్తు కలిగి ఉండి రాష్ట్రంలో 2వ అతిపెద్ద గాలిగోపురంగా పిలువబడుతోంది. 40 అడుగుల ఎత్తైన రథము మరియు 2.5 ఎకరముల కోనేరు చూడదగినవి. టౌన్ మరియు మండలంలో వేయించేసినటువంటి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం శుభకృతనామ సంవత్సర బ్రహ్మోత్సవాలు ఈరోజు నుంచి అంకురార్పణతో ప్రారంభమై 19 చేతులు పూర్తవుతాయి. ఒకసారి ఈ దేవస్థానం యొక్క విశిష్టతని చరిత్రని మనం గమనించినట్లయితే 1715 దొడ్ల అన్నారెడ్డి అనేటటువంటి అప్పటి మా కుటుంబ పెద్ద చెంగల్పట్టు జిల్లా నుంచి బొవేరు గ్రామానికి వచ్చి ఆయన ఆ బొవేరు గ్రామం యొక్క ఎత్తుకాపుగా అప్పటి ఆర్కాట్ నవాబ్ ద్వారా నియమిపడ్డారు. ఆయన తర్వాత ఆయన కాలంలోనే ఈ బుచ్చిరెడ్డిపాలెం గ్రామాన్ని ఆయన ఈ తను ఆర్థిక సహకారంతో అయితేనేమి వారి భూములు ఇక్కడ ఉచితంగా కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఆర్ హై స్కూల్ కానీ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కానీ అదే రకంగా పార్కు ఇప్పుడు కొత్తగా నిర్మితం అవుతున్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఆఫీస్ స్థలం ఇన్ని కూడా అప్పట్లోనే ఈ గ్రామం బాగా డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో ఈ గ్రామాన్ని ఒక విజన్గా పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం ఈ గ్రామం డెవలప్ చేశారు. ఆ వరవల్లో భాగంగా ఆయన మనవడైనటువంటి దొడ్ల రామిరెడ్డి అని ఆయన పరమ రామ భక్తుడైనందువల్ల ఒక రోజు స్వామివారు ఆయనకి స్వప్నంలో కనిపించి ఈ గ్రామంలో నేను చిన్నవాసం ఉండదలుచుకున్నాను కాబట్టి నాకు ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించినందువలన వెంటనే ఒక సోమముహూర్తంలో ఆయన ప్రారంభం చేసి సుమారుగా 20 సంవత్సరాల కాలం పట్టిందని మా దగ్గర రికార్డులు చెప్తూ ఉన్నాయి. 1784 సంవత్సరంలో ఈ దేవస్థానం పూర్తిగా ఆయన సొంత ఖర్చులతో దేవాలయానికి వారి సొంత ఆస్తులను కొన్ని 100 ఎకరాలని పలు గ్రామాల్లో దేవాలయానికి దానంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ దేవస్థానం సక్రమంగా జరగాలి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొన్ని 100 ఎకరాలు పలు గ్రామాలు ఇవ్వడం జరిగింది. ఈ దేవస్థానం నిర్మాణం యొక్క చరిత్ర. ఇక విశిష్టత విషయం ఒకసారి మనం అనుకుంటే సుమారు 1-2 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం ప్రస్తుతం నిర్మించబడి ఉన్నది. 2.5 ఎకర విస్తీర్ణంలో స్వామివారి పుష్కరిణి ఉన్నది. అదేవిధంగా 100 అడుగుల గాలిగోపురం దేవాదాయ శాఖ అధికారుల యొక్క రిపోర్ట్ ప్రకారం మన రాష్ట్రంలో 2వ అతిపెద్ద గాలిగోపురంగా దీన్ని చెప్పుకుంటుంటారు. అదేవిధంగా దేవాలయం యొక్క కార్యక్రమాల విషయానికి వస్తే
ప్రధాన ఆలయము సీతాలక్ష్మణ సమేత శ్రీ కోలంరామస్వామివారు. కోలంరామస్వామివారి గుడిలోనే ఆ రోజు దేవస్థానం ప్రారంభం చేసినప్పుడు తిరుమల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెండి ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవ ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ స్వామివారిని ఉంచడం జరిగింది. ప్రతిరోజు కూడా స్వామివారికి ఆవుపాలతో దాన్ని స్నాపన తిరుమంజనం అంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విగ్రహానికి ఇక్కడ రోజు కూడా ఆవుపాల అభిషేకం జరుగుతుంది. అదే రకంగా ఈ పంచబేరాలు అంటారు, ధ్రువమూర్తి, ఉత్సవమూర్తి ఇట్లా ఈ మాదిరిగా భోగమూర్తి ఇట్లా అలా ఇక్కడ 12 మంది ఆడవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఒక్కొక్క ఆడవారు తిరునక్షత్రం రోజు వారికి ప్రత్యేక కార్యక్రమం ఆడవారికి జరుగుతూ ఉంటుంది దేవస్థానంలో. ఈ ప్రధాన దేవాలయంలో ఉపాలయాలైనటువంటి దేవాలయాలు శ్రీ చతుర్భుజ లక్ష్మీ అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు, ఆండాడు తయారు ఉంటారు ఇక్కడ. వారికి ప్రతి మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందు వచ్చే శుక్రవారం రోజు శ్రీ లక్ష్మీ అమ్మవారికి పల్లకి సేవలు జరుగుతాయి. అదే రకంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా భారీ ఎత్తున అమ్మవారికి అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటుంది. సామూహిక కుంకుమార్చనలు ఉంటాయి. అదేవిధంగా భక్తులు సహకారం చేస్తాము. అదే రకంగా స్వామివారికి జయంతి ఉత్సవాలు 9వ జరుగుతాయి. తర్వాత భక్తులు ఎవరన్నా ఉంటే చందాలు కట్టుకోవడం, పూలంకి సాగుతుంది, స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మత్రం ప్రత్యేక జరుగుతాయి స్వామివారికి. అదే రకంగా ఆదాయానికి చంద్రమాసంలో రోజుల్లో 30 రోజులు తిరువై పర్వ జరుగుతుంది ఇక్కడ. తర్వాత చంద్రమాసంలోనే ఆమెకి ఆదాయానికి గ్రామోత్సవం ఉంది 3 రోజులు. తర్వాత ప్రాకారం వెలుపల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారు ఉదయం చేస్తూ ఉంటారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పాల్గొన మాసంలో 40 రోజులు స్వామివారికి మండలాభిషేకాలు జరుగుతాయి. అదే రకంగా హనుమ జయంతి ఉత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ఇంకా మిగతా రోజుల్లో స్వామివారి పూలం సేవలను అలంకారాలు భక్తులు వారి వారి దీని ప్రకారం వారు వెళ్తుంటూ ఉంటారు. స్వామివారి ఇక్కడ ప్రసిద్ధి, ఇక్కడ విదేశాల నుంచి ఇతర రాష్ట్ర ఆంజనేయ స్వామి భక్తులు స్వామివారికి కోరికలు కోరుకొని కోరికలు తీరిన తర్వాత మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఈరోజు అంకురార్పణతో ప్రారంభమయ్యేటటువంటి శ్రీరామనామ ఉత్సవార్థంగా గత 2 సంవత్సరాలుగా కరోనా ఉన్నందువల్ల ఏకాంతంగా దేవ ఆపలే మేము చేయడం జరిగింది, పూర్తిగా లేకపోవడం జరిగింది. ఈసారి కరోనా లేనందువల్ల మనకి జిల్లా అధికారులు అయితేనేమి దేవాలయ అధికారులు మనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. సో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాటు సందర్భంగా 4 రోజుల క్రితం కూడా మేము ఇక్కడ కొత్తగా ఏర్పాటైనటువంటి బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ గారిని, వైస్ చైర్పర్సన్ గారిని, అదేవిధంగా మిగతా వార్డ్ కౌన్సిలర్స్ని, అదేవిధంగా పోలీసు వారిని, శాఖ వారిని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా పూర్తి సహకారం ఇస్తాం. ఇవాళ ఎక్కడ కూడా ఉన్నారు మీ ఈరోజు ఉదయం కూడా ఎక్కడ ఆక్రమణలు ఉన్నాయి, ఎక్కడ శానిటరీ వ్యవస్థ ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.